అందరికీ నమస్కారం. నా పేరు పి హుస్సేన్. నేను పశ్చిమ గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిఆర్పిగా పనిచేస్తున్నాను. మన రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు అధిక విస్తీర్ణంలో పండిస్తున్న పంట వరి. వరి నాటిన 20 నుంచి 40 రోజుల వ్యవధిలో రసం పీల్చే పురుగులైన తామర పురుగు, పేనుబంక, ఎర్రనల్లి, పచ్చదోమ పంటను ఆశిస్తే అవి మొక్కలోని పత్రహారితాన్ని తినటం వలన మరియు రసం పీల్చడం వలన మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరిలో రసం పీల్చే పురుగులను, చిన్న లద్దె పురుగులను వావులాకు కషాయంతో నివారించవచ్చు. ఆ వావులాకు కషాయాన్ని ఈరోజు మన ఉంగుటూరు గ్రామంలో గద్దే రత్నాజీ అనే రైతు పొలంలో తయారు చేసే విధానం, వాడే విధానం కొంతమంది రైతులకు చేసి చూపిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు మనం వరిలో రసం పీల్చే పురుగులైన తామర పురుగు, పేనుబంక, ఎర్రనల్లి, పచ్చదోమ మరియు చిన్న లద్దె పురుగులు పంటకు ఏ విధంగా నష్టం చేస్తాయో తెలుసుకుందాం. రసం పీల్చే పురుగులలో మొదటిది తామర పురుగు. ఇది కంటికి కనిపించదు. ఇది ఆకులలోని పత్రహారితాన్ని గోక్కుని తింటుంది. రెండవది పేనుబంక. ఇది కూడా కంటికి కనిపించదు. మూడవది ఎర్రనల్లి. నాలుగవది పచ్చదోమ. ఇది సర్వసాధారణంగా మొక్క ఆకులలో కింది భాగంలో కానీ పై భాగంలో కానీ కనిపిస్తుంది. ఈ రసం పీల్చే పురుగులన్నీ మొక్క ఆకులలోని పత్రహారితాన్ని గోక్కుని తినటం వలన కిరణజన్య సంయోగక్రియ జరగక మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. హుసేన్ అన్న, ఈ రసం పీల్చే పురుగులు వరి పంటను ఏ దశలో ఆశిస్తాయి? సైది అన్న, ఈ రసం పీల్చే పురుగులు నాట్లు వేసిన 20 రోజుల నుంచి ఈనిక దశ వరకు పంటను ఎప్పుడైనా ఆశించవచ్చు. హుసేన్ గారు, ప్రకృతి వ్యవసాయ పద్ధతి వరి సాగులో రసం పీల్చే పురుగులను ఏ విధంగా నివారించవచ్చు? మల్లేశ్వర్ గారు, ప్రకృతి వ్యవసాయ పద్ధతి వరి సాగులో రసం పీల్చే పురుగులను మరియు చిన్న లద్దె పురుగులను వావులాకు కషాయం పిచికారీ ద్వారా నివారించవచ్చు. హుసేన్ గారు, వావుల కషాయాన్ని ఎలా తయారు చేయాలో వివరిస్తారా? అలాగే అరుణ గారు, వావుల కషాయం తయారు చేయడం చాలా సులువు. ఒక ఎకరా పంటకు సరిపడా వావులాకు కషాయం తయారీకి కావాల్సిన వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. 5 కేజీల వావులాకు, 1/2 కేజీ కుంకుడుగాయలు లేదా 100 గ్రాముల సబ్బు పొడి, వీటితో పాటు 10 లీటర్ల నీరు. ఇప్పుడు ఈ 5 కిలోల వావిలాకును 10 లీటర్ల నీటిలో వేసి 5 లీటర్లు అయ్యేంత వరకు ఉడకబెట్టాలి. ఇప్పుడు మనం ఈ 1/2 కిలో కుంకుడుగాయలను మెత్తగా దంచి నానబెట్టుకుందాం. ఈ కషాయం ఉడుకుతున్నప్పుడు ముందు జాగ్రత్తగా ముక్కు చుట్టూ గొడ్డను కట్టుకోవాలి. అలాగే ఇది ఉడుకుతున్నప్పుడు కర్ర సహాయంతో సవ్య దిశలో కలుపుతూ ఉండాలి.
ఐదు లీటర్ల వరకు మరిగిన ఈ కషాయాన్ని దించుకొని నీడ ప్రదేశంలో 8 గంటల పాటు చల్లార పెట్టుకోవాలి. ఇది 8 గంటలు చల్లారనిద్దాం అనుకున్నాం కాబట్టి తర్వాత కలుద్దాం. ఇలా చల్లార్చిన ఈ కషాయాన్ని వడకట్టుకుందాం. ఇలా తయారు చేసుకున్న వావులాకు కషాయంలో మనం ముందుగా తయారు చేసిన కుంకుడుకాయ రసాన్ని కలుపుకుందాం. హుసేన్ అన్న, ఇలా తయారు చేసుకున్న వావిలా కషాయాన్ని మనం పంటపై ఏ విధంగా పిస్కారి చేసుకోవాలి? సైదీ అన్న, ఇలా తయారైన 5 లీటర్ల వావిలాకు కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరం పొలంపై పిచికారీ చేసుకోవాలి. అంతేగాక ఈ వావిలా కషాయం తయారు చేసిన రోజే పిచికారీ చేసుకోవాలి, ఇది నిల్వ ఉండదు. అన్ని కషాయాలలాగానే ఈ వావిలాకు కషాయం కూడా సాయంత్రం వేళలో పిచికారీ చేసుకుంటే మంచిది. హుసేన్ గారు, ఈ వావిలా కషాయం రసం పీల్చే పురుగులను చిన్న లద్దె పురుగులను ఏ విధంగా అరికడుతుంది? అరుణ గారు, ఈ వావిలాకులో క్యాస్టాసిన్ అనే ఆల్కలైడ్ ఉంటుంది. ఆల్కలైడ్ అంటే ప్రకృతి సిద్ధమైన రసాయనం. క్యాస్టాసిన్ అనే ఈ ప్రకృతి సిద్ధమైన రసాయనం రసం పీల్చే పురుగులను చిన్న లద్దె పురుగులను సమర్థవంతంగా అరికడుతుంది. ఇప్పుడు ఈ వావులాకు కషాయాన్ని పంటపై ఎలా పిచికారీ చేయాలో చూద్దాం. ముందుగా చెప్పుకున్నట్టు ఈ 5 లీటర్ల వావులాకు కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకుందాం. ఈ వావులాకు కషాయాన్ని నీటిలో కలుపుకునేటప్పుడు కర్ర సహాయంతో సవ్యదిశతో కలుపుకోవాలి. హుసేన్ అన్న, రసం పీల్చే పురుగులు చిన్న లద్దె పురుగులు వరి పంటకు చేసే నష్టం గురించి మాకు ఎంతో వివరంగా తెలియజేశారు. అంతేగాక ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వాటి నివారణ కొరకు వావిలా కషాయాన్ని తయారు చేసి చూపించినందుకు, అది ఎలా పిచికారీ చేయాలో చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రకృతి వ్యవసాయ పద్ధతి వరి సాగులో పురుగులు తెగుళ్ళు నివారణ కొరకు కషాయాలు ఎంతో ఉపయోగపడతాయి. మీరు కూడా ఉపయోగించండి. ధన్యవాదాలు.